హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే పెసరపప్పు పచ్చి మామిడికాయ అండి తయారు చేస్తున్నాను. దీని తయారీ విధానం మనం చూద్దామండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కందిపప్పుతో చేస్తాం కదండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఒక కప్పుతో పెసరపప్పు తీసుకున్నానండి. ఇది పొట్టుపప్పు తీసుకున్నానండి. ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను, దాన్ని తొక్కగొల్చి ఇలాగ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా తీసుకున్నాను, చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఆ పెసరపప్పు అనేది నేను కొద్దిగా కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకుని అది ముందు వేయించుకుంటున్నాను. దాన్ని ఒక కప్పుతో తీసుకున్నానండి. ఒక పావు కప్పు ఉంటుంది కదా పావుడుకుతో, దాంతో తీసుకున్నాను. ముప్పల అది ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా మనం వేపుకుంటే అది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది పప్పు అనేది. ఫ్రై చేస్తున్నాను. దాన్ని కొద్దిగా వేపిన తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. చూడండి, అది వేగిపోయిందండి పప్పు. ఇప్పుడు దాన్ని కొద్దిగా వాటర్ వేసి చల్లారబెట్టి దాన్ని కొద్దిగా నేను రాళ్ళు ఉంటాయి కదండి, రాళ్ళు తీసుకొని నేను శుభ్రం చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఆ పెసరపప్పుని. దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. గుండు టమాటకాయ ముక్కలు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నానండి. ఒక రెండు మంచి రెడ్ పచ్చిమిర్చి టమాటాలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక చిన్న మూడు తీసుకున్నాను. మీరు ఎంత కారం తినగలరో అలాగే వేసుకోండి సరిపోతుంది. మేమైతే కొత్త తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఇలాగ ఒక రెండు లోటాలుగా వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ అంత మునిగే పప్పు, ఆ టమాటీ, ఆ మామిడికాయ ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. నేను రెండు జగ్గులు వేసుకున్నాను. ఇప్పుడు కొద్ది పసుపు వేసుకుందామండి. ఒక టీ స్పూను, ఒక రెండు స్పూన్లాగా వేసుకున్నానండి. నేను వేసింది చిన్న స్పూన్తో కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను చిన్నది పసుపు. ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు ఇజిల వరకు వచ్చినంత వరకు ఉడికించుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయిందండి పప్పు. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా చాలా బాగా ఉడికిందండి పప్పు అనేది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని, మీకు పలచగా కావాలంటే పలచగా, లేదా కొద్దిగా చిక్కగా కావాలంటే చిక్కగా ఉడికించుకోండి, బాగుంటుంది. చూడండి, నేను అలాగే పెట్టుకు ఉడికించుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఒక రెండు జగ్గులు మళ్ళీ వేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము కారము అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ముందు కారం ఎక్కువ వేసుకోలేదు కదా, పచ్చిమిర్చి ఒక మూడే చిన్న వేసుకున్నాను నేను. ఇంకోండి, మళ్ళీ మీరు కారం ఎంత తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. నేను ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు ముక్కలు ముందు కట్ చేసి పెట్టి ఉంచుకున్నానండి. ముందు వేసుకున్నాను కదా, అవి కొద్దిగా ఉంచుకున్నాను. మళ్ళీ ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాం, స్టవ్ వెలిగించి ఉడికించుకుందామండి ఇవన్నిటివి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి, అది మరిగిపోయింది కదా పప్పు అనేది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఒక ఐదు ఆరు రెబ్బలు నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక రెండు ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, కొద్దిమైన పప్పు, జీలకర్ర, అన్ని పోపులు వేసుకుంటున్నానండి. ఈ కొద్దిగా వేయించుకుందామండి బాగా తాలింపులు. కొద్దిగా ఇంగ వేస్తున్నాను. మీకు ఇంగ నచ్చితే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. కొద్ది కరివేపాకు వేసుకొని ఇది కొద్ది తాలింపు బాగా ఏగనిద్దామండి. ఏగిన తర్వాత మనం కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కిందండి తాలింపు. చూడండి, కలుపుకుంటానండి పప్పులోన. సో ఫ్రెండ్స్, తయారైపోయిందండి పెసరపప్పు మామిడికాయ. చాలా బాగున్నది, తయారు చేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి, అందుకే ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, మరో వీడియోలో మనం కలుసుకుందామండి. మీకు ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.